సో నా పేరు సాయి చరణ్. సో నేను ఐక్యూ సినిమాలో హీరోగా చేస్తున్నానండి. సో ఈ మూవీ లాస్ట్ మంత్ 18th హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్లో కేఎస్ రామారావు గారి చేతుల మీదుగా, గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. సో షూటింగ్ చాలా అద్భుతంగా నడుస్తుందండి. సో ఆల్మోస్ట్ ఇంక మేము ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం, ఇంకా జస్ట్ 2-3 డేస్ మాత్రమే పెండింగ్ ఉంది. సో ఈ టీం చాలా సపోర్టివ్గా మా షూటింగ్ ఎక్కడ ఆకుండా ప్రొడ్యూసర్ గారు కానీ, ప్రొడ్యూసర్గా మా బాబాయ్ లక్ష్మీపతి గారు చేస్తున్నారు. సో డైరెక్టర్గా జిఎల్బి శ్రీనివాస్ గారు, అండ్ డిఓపిగా సురేందర్ రెడ్డి గారు, అండ్ రైటర్గా సీనియర్ రైటర్ ఘట్కాచలం గారు చేస్తున్నారు. సో అలాగే మా ఫస్ట్ సినిమాలోనే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి పెద్ద పెద్ద స్టార్సే వచ్చారండి. అసలు మేము ఫస్ట్లో ఇలా అనుకోలేదు. సో సుమన్ గారు కానీ, సత్యప్రకాష్ సార్ కానీ, గీతా సింగ్ గారు కానీ, అలానే పల్లె రఘునాథ్ సార్ గారు చాలా యాక్ట్ చేస్తున్నారండి. సో ఆయన ఎక్స్ మినిస్టర్, ఆయన కూడా ఆయన డెబ్యూగా ఈ మూవీలో కలెక్టర్గా, పవర్ఫుల్ కలెక్టర్గా యాక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయండి మా ఫస్ట్ మూవీతో. ఇది మాకు మంచి విజయం సాధించాలని. సో ఇలాగే మేము ఇంకొన్ని మూవీస్ చేస్తూ, ఇలా పెద్దల సపోర్ట్ మాకు దొరకడం వల్ల ఇంకా కొంచెం మాకు ఎనర్జీతో ఇంకా మంచి మంచి మూవీస్ చేస్తూ మీ అందరినీ సంతృప్తి పరచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పల్లవి, మంచి రోల్ ప్లే చేస్తున్నాను ఐక్యూ మూవీలో. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ లక్ష్మీపతి సార్కి చాలా థ్యాంక్స్. నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ జిఎల్బి శ్రీనివాస్ సార్కి కూడా, డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సురేందర్ రెడ్డి సార్, డిఓపి సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సుమన్ సార్, సత్యప్రకాష్ సార్, అండ్ ఘట్కాచలం గారు, మీ అందరికీ కూడా నేను పేరు పేరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇది ఒక నాకు మంచి ఆపర్చునిటీ. ఇది చాలా ఫాస్ట్గా షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జిఎల్బి శ్రీనివాస్. ఈరోజు నుండి లాస్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ వారం రోజులు షూటింగ్ తోటి ఒక ఐటెం సాంగ్, సత్యప్రకాష్ గారి మీద సాంగ్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా 3 షెడ్యూల్తోటి సినిమా అయిపోయింది, లాస్ట్ షెడ్యూల్ ఇది జరుగుతుంది. 2 సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి. వరికుప్పల యాదగిరి గారు ఆయన ఒక పాట, నెక్స్ట్ నాగేంద్ర ప్రసాద్ ఆయన ఒక పాట రాస్తున్నాడు. సాంగ్ ఐటెం సాంగ్ ప్లే కాలేజ్ సాంగ్స్ స్వర్ణ మాస్టర్ తోటి ఆల్రెడీ సాంగ్స్ ఒకటి షూటింగ్ అయిపోయింది, కాలేజీలో అనంతపురం జరిగింది, బాగా వచ్చేసింది. అలాగే సీన్స్ కూడా, అంటే ఇప్పటివరకు మాకు జరుగుతున్న నిన్న ఎడిటింగ్ రష్లో చూసినాము, చాలా బాగుంది. సుమన్ గారు చేసిన అన్ని హైలైట్స్ సీన్స్ అంతా, ప్రతి ఒక్కరు క్యారెక్టరు, బెనర్జీ గారు, సత్యప్రకాష్ గారు, ఇలా అందరూ ప్రేరణ, వీళ్ళందరూ చేస్తున్న క్యారెక్టర్ అంతా హైలైట్స్ అయినాయి. దీనికి ఇంత అంటే మనం మేము అనుకున్న ఫస్ట్ బడ్జెట్ వేరు, ఇప్పుడు రాను ఇంకా పెరుగుతుండే. మా ప్రొడ్యూసర్ గారు లక్ష్మీపతి గారు చాలా, అసలు నేను ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, మీరు అనుకున్నట్టు చేయండి, ఏమి ఎట్లా తగ్గద్దు అని చెప్పేసి ఆయన అన్నందుకు నేను ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే హీరో అండ్ సాయి కిరణ్ గారు, అండ్ హీరోయిన్ పల్లవి గారు, ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఆర్టిస్టులు అందరూ అంటే ఈ సబ్జెక్టుకు కరెక్ట్ సూట్ అయ్యే క్యారెక్టర్స్ మేము ఎంపిక చేసినాం. అందరూ కూడా వాళ్ళు ఇన్ టైంలో వచ్చి మా కోఆపరేట్ చేసి అన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ కానీ అంటే షూటింగ్ బ్రేక్ అయిపోయి ఇవి చేసినట్టు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు, అంతా బాగా జరిగింది. కేఎల్పి ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ సినిమా ద్వారా నిర్మాతగా లక్ష్మీప్రసాద్ గారు ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అంటే ఆయన ఫస్ట్ సినిమా తీసి మమ్మల్ని ఘట్కాచలం గారు మమ్మల్ని ఒక టీం వర్క్ చేసుకొని ఎన్నుకొని చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా. అలాగనే హీరో ఫాదర్ కూడా చాలా కోఆపరేట్ చేస్తూ అన్నిట్లో, అరే మీరు కాంప్రమైజ్ కాకండి సార్, మేము ఉన్నాం అని చెప్పేసి హీరో ఫాదర్ గారు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. మ్యూజిక్ డైరెక్టర్గా మన ఘట్కాచలం గారు, ఆయన ఇంతకుముందు నా 2 సినిమాలకు ఆయనే మ్యూజిక్ డైరెక్టరు, ఆయన రచయితగా మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన బాగా చేస్తున్నాడు. ఆయన ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్, అంటే ప్రొడ్యూసర్ గారు కానీ వీళ్ళు కానీ అన్నీ, మన ముఖ్యంగా నాకు కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు, అంటే నేను నా ప్రతి సినిమాకి ఆయన చేస్తున్నాడు నేను చెప్పగానే వచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఈ ఐక్యూ ఫిల్మ్లో హీరోగా నటిస్తున్నటువంటి మా కాయగూరల శ్రీనివాస్, మా అన్న కొడుకు సాయి, ఒక 1 ఇయర్ వైజాగ్లో ట్రైనింగ్ అయ్యి, బాబాయ్ నేను ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొచ్చాను, నాకు దీని మీద ఫిల్మ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటే, నేను మన ఘట్కాచలం గారి దగ్గర పంపించాను. ఘట్కాచలం వచ్చేసి అనంతపురంలో మేమిద్దరు క్లాస్మేట్స్, చిన్ననాటి మిత్రులము. చలం ఇట్లా వస్తున్నాడు మనోడు, కొంచెం చూసి కొంచెం ఎంకరేజ్ చేయంటే, చూసిన తర్వాత మంచి స్టోరీ ఉందంటేనే మన శ్రీనివాస గారు డైరెక్టర్ గారు మేమందరూ కూర్చొని ఆ స్టోరీని అంతా స్టడీ చేస్తే చాలా బాగుందనే ఉద్దేశంతో మేమే, నేను మా బ్రదర్ కాయగూరు శ్రీనివాస గారు ఇద్దరు కలుసుకొని మాట్లాడుకొని ప్రొడ్యూసర్స్గా ముందుకొచ్చి ఈ ఫిలింని దాదాపుగా 90% కంప్లీట్ చేశాము. దీంట్లో వచ్చేసి ముఖ్యంగా మనకు సుమన్ గారు అయితేనేమి, మిగతా మిగతా యాక్టర్స్ అయితే అందరూ కూడా మాకు అన్నటపురకు వచ్చి బాగా సహాయ సహకారాలు కూడా అందించారు. ఈ రోజు వరకు కూడా ఎక్కడే కానీ మేము 18th జూన్ స్టార్ట్ చేశాము, ఈ రోజు వరకు ఎక్కడే ఒక్కరోజు కూడా
ఆపుకోకుండా దేవుని దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో ఒక్కరోజు కూడా ఆపుకోకుండా మూవీని కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసాము. ఇంకా 4-5 రోజులు ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకొని దసరాకి ఫిలింని రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా మేము ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ప్రొడ్యూసర్ లక్ష్మీపతి గారికి, డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే రైటర్ ఘటికాచలం గారికి ముందు ధన్యవాదాలు చెప్తానండి. ఘటికాచలం గారు నాకు చాలా పాత మిత్రుడు, చాలా సీనియర్ రైటర్. నాకు మేనేజర్ ఫోన్ చేసి ఇట్లా ఒక సబ్జెక్ట్ ఉంది మీరు కొంచెం వినండి అని చెప్తే నేను విన్నానండి. సో ఇది ఒక కమర్షియల్ ఫిలిం అండి, దీంట్లో ఒక సైంటిఫిక్గా ఒక కొత్త మ్యాటర్ గురించి ఒక డిస్కషన్ ఉంది, అలాగే కొంచెం డ్రగ్స్ గురించి కొంచెం డిస్కషన్ ఉంది, అంటే కాలేజీలో జరుగుతున్న డ్రగ్స్ గురించి. సో ఇట్లా ఈ దీని మీద ఏంటంటే ఒక థ్రిల్లర్గా ఒక మర్డర్ మిస్టరీగా ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో పిక్చర్లో సీన్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఏంటంటే నేను పోలీస్ కమిషనర్గా యాక్ట్ చేస్తున్నాను. షూటింగ్ ఏమో అనంతపూర్లో, అంటే నా వర్క్ అండ్ వాళ్ళ వర్క్ కూడా అక్కడే జరిగింది. సో అక్కడ నాకు మురళి, అంటే రాయల్ మురళి, మంచి మిత్రుడు నాకు దొరికారు. అక్కడ మొత్తం షూటింగ్ జరిపించడం కానీ అక్కడ టోటల్గా అన్నీ అంటే ఆయన చేయడం జరిగింది. అలాగే నాకు ఒక పాత మిత్రుడు ఎక్స్ మినిస్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఆయన కాలేజెస్ అంటే 70 కాలేజెస్ దాకా ఉన్నాయి. ఆయనతో పాటు పొలిటికల్గా కాకుండా నాకు సినిమాగా అంటే ఒక ఆర్టిస్ట్గా ఆయనతో నాకు యాక్ట్ చేయడం జరిగింది. చాలా బాగా చేశారు. అండ్ ఒక మంత్రిగా ఆయన చాలా కాంట్రిబ్యూట్ చేశారు, ఒక ఎమ్మెల్యేగా కాంట్రిబ్యూట్ చేశారు, ఒక ఎమ్మెల్సీగా. అండ్ పాలిటిక్స్లో ఐ థింక్ అసలు మంచి ఉన్నత స్థాయికి ఎదిగిన మనిషి ఆయనే. అలాగే విద్యా వ్యవస్థలో కూడా తీసుకోవాలంటే 70 కాలేజీలు అంటే అది మాట కాదు, అది మరి రెండు ఆయనకి భగవంతుడు ఇచ్చారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తితో నేను యాక్ట్ చేయడం, అండ్ వెరీ నైస్ పర్సన్, వెరీ నైస్ అట్ హార్ట్. సో ఆయనతో నాకు వర్క్ చేయడం కూడా జరిగింది. సో దానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ పిక్చర్ హీరో సాయి చరణ్ అండ్ హీరోయిన్ పల్లవి చాలా బాగా యాక్ట్ చేశారు. యాజ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మా మిత్రుడు సత్యానంద్ ట్రైనింగ్ ఇచ్చారు. చాలా కంఫర్టబుల్గా ఈజ్తో ఎటువంటి ఒక ఫ్రిక్షన్ లేకుండా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఆల్ ది సీన్స్ హావ్ కమ్ అవుట్ వెల్. సో సీన్స్ అనేవి ఫాస్ట్గా తిరగడానికి చెప్పాలంటే నిజంగా కెమెరామ్యాన్ సురేందర్ రెడ్డి గారు, ఒక ఎక్స్పీరియన్స్డ్ కెమెరామ్యాన్. అంటే సీన్ చెప్పంగానే ఏ విధంగా తొందరగా, అంటే కెమెరా ఎటుపక్క పెడితే ఈజీ అవుతుంది, ఏ విధంగా చేస్తే ఫాస్ట్ అవుతుంది అనేది ఆయన చేశారు. ఇది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు డిజిటల్ టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా సినిమాలు చాలా స్లోగా జరుగుతున్నాయి. ఒకప్పుడు ఫిలింలో మేము షూటింగ్ చేసేటప్పుడు మాకు ఎంత కావాలి, క్లోజప్ ఎంత, సజెషన్ ఎంత, లాంగ్ ఎంత, ట్రాలీ ఎంత, క్రేన్ ఎంత, లెక్క ఉండేది. ఈరోజు డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా స్లోగా వెళ్తుందంటే మరి ఈ లాస్ని నేను ఎట్లా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని అర్థం కావట్లేదు. ఆ విధంగా కాకుండా సురేందర్ రెడ్డి గారు సీన్ విన్న తర్వాత షార్ట్ పెట్టిన తర్వాత ఈ సైడ్లో ఏమేమి షార్ట్స్ ఉన్నాయి, క్లోజప్లు ఏమి ఉన్నాయి, ఆ విధంగా చాలా ఫాస్ట్గా ఆయన వర్క్లో విత్ క్వాలిటీ ఆయన చేయడం జరిగింది. సో మా అలాంటి సురేందర్ రెడ్డి గారు ఈ యూనిట్లో ఉండడం నిజంగా వీళ్ళు అంటే వీళ్ళు చాలా లక్కీ అని చెప్పాలి. సో ఇంకా కొంచెం షెడ్యూల్ కొంచెం 1 వీక్లో అయిపోతుంది. ఇప్పటి వరకు చాలా బాగా చేశారు. అండ్ ముఖ్యంగా అనంతపూర్లో ప్రజలందరూ కోఆపరేట్ చేశారు, అందరూ సహకరించారు. సో వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అండ్ నా మిత్రుడు సత్యప్రకాష్ దీంట్లో ఒక మంచి రోల్, ఒక అంటే ఒక ట్విస్ట్ ఉన్న ఒక క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్. సో ఆయనతో కూడా వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ పిక్చర్లో వర్క్ చేసిన అందరూ టెక్నీషియన్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఒక కొత్త నిర్మాత ఆయన వర్క్ చేసినప్పుడు వాళ్ళు పాపం కొంచెం భోజనాలు లేట్ అయినా టిఫిన్ లేట్ అయినా పాపం అన్నీ అడ్జస్ట్ చేసుకుని చేశారు. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ద వర్కింగ్ టీమ్ అండి. సో ఇదే మాదిరిగా ఇదే స్పిరిట్తో ఇంకా ఎండ్ వరకు చేసి లక్ష్మీపతి గారు ఒక మంచి ప్రొడ్యూసర్ అవ్వాలి, ఈ సినిమా బాగా ఆడాలి. ఎందుకంటే వెరైటీ ఉంది ఈరోజు స్టోరీలో, అంటే వెరైటీ ఉంటే తప్పకుండా ఆడియన్స్ చూస్తున్నారు, ప్రూవ్ అయిపోయింది. సో వెరైటీ ఉంది, సాంగ్స్ ఉంది, యాక్షన్ ఉంది, థ్రిల్ ఉంది, అన్నీ ఉంది. అండ్ మంచి ఒక కొత్త మెసేజ్ కూడా ఉంది. సో ఐ హోప్ ఇది జనాలకి అందరికీ నచ్చాలి. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, ఈ పిక్చర్లో యాక్ట్ చేసిన సాయికి పల్లవికి మంచి పేరు రావాలి. అలాగే ప్రొడ్యూసర్ కూడా ఏంటంటే ఫ్యూచర్లో వరుసగా ప్రొడక్షన్ చేయాలి. అండ్ వన్స్ అగైన్ ఈ ప్రొడక్షన్ ఇంత హ్యాపీగా జరగడానికి మెయిన్ రీజన్ ఎవరంటే అది మా మురళి, మా రాయల్ మురళి. అనంతపూర్లో ఆయన చేసిన సర్వీసెస్ మర్చిపోకూడదు. సినిమా విషయాలు ఆయనకు తెలియదు, ప్రొడక్షన్ విషయాలు ఆయనకు తెలియదు. ఆయన అందరినీ మ్యాక్సిమం సాటిస్ఫై చేసి షూటింగ్ని ఫాస్ట్గా అంటే కంప్లీట్ చేసేలాగా చేశారు. అండ్ ఎగ్జిక్యూషన్ డైరెక్టర్ గారిది ఎగ్జిక్యూషన్, అంటే సీన్స్ ఏం చేయాలి ఎలా చేయాలి. అలాగే సీనియర్ రైటర్ ఘటికాచలం గారు, ఆయన మ్యూజిక్ కూడా దీంట్లో ఆయనది ఉంది.
సో ఆన్ ద హోల్ వీళ్ళందరూ మంచి వీళ్ళందరికీ సక్సెస్ రావాలి. అండ్ వన్స్ అగైన్ నాకు ఈ రోల్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. వినిపిస్తున్నారా? మాట్లాడిదా? ఒక చీమ పరిగెడుతున్నది వెనకాతల, ఒక ఎలక పరిగెడుతున్నది, దాని వెనకాతల పిల్లి పరిగెడుతున్నది, పిల్లి వెనకాతల కుక్క పరిగెడుతున్నది, కుక్క వెనకాతల ఏనుగు పరిగెడుతున్నది, ఏనుగు వెనకాతల పులి పరిగెడుతున్నది, పులి వెనకాతల మనిషి పరిగెడతాడు. అలా పరిగెడుతున్నారు, 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 పరిగెడుతున్నారు. నీకేమైనా అర్థమైందా? నాకే అర్థం కాలేదు. ఇవాళ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తున్నాయి. అలాంటి అర్థం కాని సినిమాల మధ్యలో మన ఐక్యూ అని ఒక సినిమా వస్తున్నది. నిజంగా ఐక్యూ అంటే ఇది ఐక్యూవే. అద్భుతమైన ఒక స్క్రీన్ ప్లే. ఫస్ట్ నా ఎప్పుడైతే మనం చూడడం ఆరంభిస్తావో, నెక్స్ట్ స్టెప్ నుంచి ఏమిటి జరుగుతున్నది, ట్విస్టులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలాంటి ట్విస్టులు వస్తున్నాయి, క్లైమాక్స్ ఏమవుతుంది, ఆఖరి దాకా ఆడియన్ అన్నవాడు కదల్డ్, ఇది మాత్రం గ్యారంటీ. మా రైటర్ గారు ఘటికాచలం గారు అయినా సరే, మా డైరెక్టర్ గారు శ్రీనివాస్ అయినా సరే, అండ్ హస్బెండ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ లక్ష్మీపతి, అదే మా ప్రొడ్యూసర్ అన్నమాట. అండ్ నా పక్కన ఒక హ్యాండ్సమ్ బాయ్ ఉన్నాడు చూసారా, ఇతను ఎవరో కాదు, హీరో తాలూకా అబ్బాయి. సారీ, అయితే హీరో వాళ్ళ ఫాదర్ కదా, ఎందుకంటే ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, అదే అంటున్నాను సార్, హీరో మీద మీ అబ్బాయి అనేసి. సో ఒక బ్యూటిఫుల్ టీమ్, బ్రహ్మాండమైన ఒక టీంతో ఆడుతూ పాడుతూ ఈ సినిమా చేస్తున్నాం. అలాంటి ఒక దీంట్లోని హా అనేసి ఒక క్రూరు నేను, నాతో పాటు మరో ముగ్గురు క్రూర్లు ఉన్నారు, ఐ థింక్ ఇవాళ లేరు కదా వాళ్ళు, లేరు. సో ఖచ్చితంగా ఈ ఐక్యూ అన్న సినిమా చూడండి. దీంట్లో ఒక అందమైన తార అంటే భూమి మీద నిలబడింది కాబట్టి ఆవిడ పేరు భూమిక. ఈ సినిమాలో మా అబ్బాయి ఉన్నాడు ఎలాగోని, ఏ బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్, బ్యూటిఫుల్ ఫిజిక్, ఎక్సలెంట్ యాక్టింగ్, దానికంటే ఎక్కువ చెప్పడానికి ఇంకేం లేదు. అంటే వన్ న్యూ స్టార్ హ్యాస్ బార్న్, దట్ ఈస్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ కదా. సో నేను మనసారా ఐ లవ్ యూ. ఎస్. సో అండ్ మీ అందరి ముందు కూడా ఈ టీమ్, మా లక్ష్మీపతి గారైనా సరే, మా అబ్బాయి అయినా సరే, మా డైరెక్టర్ గారైనా సరే, మా రైటర్ గారైనా సరే, అండ్ నాతో పాటు మా అన్నయ్య ఉన్నారు, సుమన్ గారు. సుమన్ గారు ఏంటంటే హీఈస్ వన్ ఆఫ్ ది పాజిటివ్ గీవర్ స్టార్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ బీయింగ్. అంటే అతనితో చుట్టుపక్కల ఎవరున్నా సరే అందరికీ అతను పాజిటివ్ అనేది చేస్తూనే ఉంటారు. నేను గత 20 సంవత్సరాలుగా ఉన్నాను సుమన్ గారితో, నంబర్ ఆఫ్ మూవీ చేశాను కన్నడలో, తమిళ్లో, తెలుగులో కూడా. సో ఇలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీతో తయారైన ఈ ఐక్యూ సినిమా ఖచ్చితంగా చూడండి, చూసి పెద్ద హిట్ చేయండి, మీ అందరితో కోరేది అదే. సో ఒక చిన్న పద్యంతో ఆ అమ్మవారి తాలూకు ఆశీస్సులు మీ అందరికీ రావాలనేసి, దేవిత్వం భక్త సులభయే సర్వకార్య విధాయనే కలౌహి కార్య సిద్ధార్థం ఉపాయ బృహ్యంతత సునుదేవ ప్రవశ్యామి కలో సర్వేష్ట సాధనం మయా తవేవ స్నేహనాప్యాంబాస్తుతి ప్రకాశతే ఓమస్యసి దుర్గా సప్తశ్లోకి స్తోత్రమంత్రస్య నారాయణ ఋషి అనుష్టుప ఛందః శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవత శ్రీ దుర్గే ప్రీచత్తం సప్తశ్లోకి దుర్గాపాఠే వినియోగ ఓం జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసాం బలాదాకృష మోహాయ మహామాయ ప్రాశ్చతే దుర్గే స్మిత హర్షి భీతిమశేష జంతో స్వస్తే స్మృతా మతిమతీం శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహరణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదాదరచిత సర్వమంగళ్య మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్య త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి నారాయణి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయవస్త్రాయణే దువి దుర్గాదేవి నమోస్తుతే తథాస్తు. సో ఖచ్చితంగా దీని తాలూకు పవర్ మా టీం వాళ్ళందరికీ వస్తుంది, వచ్చి తీరుతుంది. చాలా పెద్ద సక్సెస్ ఇస్తున్నారు సార్, ద హస్బెండ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ లక్ష్మీపతి గారు, ఐ లవ్ యూ. అండ్ ఈ డైరెక్టర్ గారు నేను 20 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం, అతి త్వరలో మళ్ళీ ఇదే డైరెక్షన్ దీంట్లోని ఈ ముసలాడు మీ ముందు హీరోగా రాబోతున్నాడు. ఇది బాగుంది కదా? ఎస్, థ్యాంక్ యూ.